భీమవరం బుల్లమ్మ ఫెషల్స్లో ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎంతో స్పైసీగా ఉండే టమాటా నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూసేదాం ఇక్కడ మనం ఇరవై కేజీలు టమాటాలు తీసుకున్నామండి ఇరవై కేజీలు టమాటాలు కూడా ఇలా వాటర్లో వేసుకొని నీట్గా టమాటాలన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలండి ఈ కడుక్కున్న టమాటాలన్నీ కూడా క్లిన్ కింద ఒక క్లాత్ వేసుకొని ప్రతి టమాటా కూడా వాటర్ లేకుండా నీట్గా ఇలా తుడుచుకోవాలండి ఇలా తుడుచుకొని అన్ని టమాటాలు కూడా ఒక సైడ్కి పెట్టుకోవాలి మనం ప్రతి టమాటా కూడా వాటర్ లేకుండా నీట్గా ముచ్చు కడ కూడా తుడుచుకోవాలండి ఏతే తుడుచుకొని పక్కన పెట్టుకున్నా ఆ టమాటాలన్నీ కూడా ముచ్చుకులు తీసుకొని సన్నగా తరుక్కోవాలండి నేను ఇక్కడ ఇరవై కేజీలు టమాటాలు తీసుకున్నాను కదండి ఇక్కడ రెండు కేజీలు నేను కళ్ళుప్పు తీసుకున్నానండి అంటే గరుకు సాల్ట్ గరుకు సాల్ట్ తీసుకున్నానండి ఇక్కడ నాకు బకెట్ టమాటాలు అయినాయండి అయితే నేను టమాటాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ సా ఉప్పు ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నానండి ఈ టమాటాలు ఇవి వేసుకున్నప్పుడు అండి మనం రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని టమాటాలకు అన్నిటికీ కూడా ఈ ఉప్పు అన్నది కళ్ళుప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా టమాటాలు వేసుకుంటూ ఉప్పు వేసుకుంటూ కలుపుకుంటే ఇలా మనకి ఉప్పు అన్నది అడుగు వరకు వెళ్తుందండి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇప్పుడు చూసారు కదండి ఇక్కడ నాకు బకెట్ నిండా వచ్చినాయి అండి ఏదైతే నేను టబ్ తీసుకున్నానో ఆ టబ్ నిండా వచ్చినాయండి నాకు టమాటా మొక్కలు నెక్స్ట్ రోజుకి ఎన్ని టమాటా మొక్కలు ఉన్నాయో చుదురుగానీ నెక్స్ట్ రోజు నీ టమాటాలన్నీ కూడా మనం ఎండలో వేసుకోవాలండి ఈ ఉప్పు రాసుకొని ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది మడసటి రోజండి ఇలా మోత తీసుకొని చూద్దామండి చూసారా నేను ఇక్కడ టమాటా ముక్కలు బకెట్ బకీటుడేసేనండి చూసారా పొద్దున్నకి ఎలా అయినాయో ఇలా అవుతాయి మాట అండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ కూడా నండి ఒకసారి పైనుంచి కిందకి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చాలా గట్టిగా ఆ టమాటాలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేలాగా మనం చాలా గట్టిగా పిండాలండి ఇవి పిండి మొత్తం ఈ జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలండి ఈ టమాటా మొక్కలు టమాటా మొక్కలు చేసుకోవాలండి ఈ జ్యూస్ ఈ జ్యూస్ సపరేట్గా చేసుకోవాలండి ప్రతి ముక్క కూడా ఇక్కడ ఇలా మొత్తం అన్నీ కూడా జ్యూస్ అంతా ఇలా మనం తీది కూడా పిండేసుకోవాలండి గట్టిగా పిండుకోవాలండి ఇక్కడ అయితే కనుక మనం టమాటా మొక్కలు టమాటా మొక్కలో వాటర్ ఇంత గట్టిగా పిండుకోవాలండి పిండుకున్న కూడా ఇలా పక్కన ఒక టబ్లోకి తీసుకోవాలండి టమాటా ఇందాక మనం టమాటాలు పిండుకున్న జ్యూస్ అంతా కూడా ఇలా పిండుకొని ఈ జ్యూస్ అంతా కూడా ఓ పక్కకు పెట్టుకోవాలండి ఇరవై కేజీల టమాటాలని ఒక పది కేజీలు ఒక డబ్బులో ఒక పది కేజీలు ఒక డబ్బులో పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఏదో పది కేజీలు పెట్టుకున్న డబ్బాలోని నాకు జ్యూస్ ఒక పది కేజీలకి వచ్చిందండి ఆ జ్యూస్లోకి నేను ఒక కేజీ చింతపండు వేసుకున్నానండి పది కేజీలు టమాటాలకి ఒక కేజీ చింతపండు వేసుకున్నాను ఒక కేజీ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు పిండుకొని పక్కన పెట్టుకున్న టమాటాలన్నీ కూడా అండి ఇలా డావ మీద తెచ్చుకొని ఇప్పుడు ఒక క్లాత్ వేసుకోనండి ఆ క్లాత్ మీద టమాటా ముక్కలన్నీ కూడా పలచగా మనం ఇక్కడ ఎంత వీలైతే అంత పలుచిగా వేసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి ఇలా మనం టమాటా ముక్కలు వేసుకున్నప్పుడు ఇంకొకసారి గట్టిగా పిండుకోనండి ఈ టమాటా ముక్కలన్నీ కూడా చక్కగా ఎండబెట్టుకోవాలండి ఇవి ఎండ ఎంత బాగా వండితే అంత బాగా మనకి పచ్చడి అన్నది బాగా రెడీ అవుతుందండి ఇవి బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు ఇక్కడ నాకు ఇరవై కేజీల టమాటాలకి అంత జ్యూస్ వచ్చిందండి ఆ జ్యూస్లోకి నేను ఇక్కడ రెండు కేజీలు చింతపండు వేసుకొని ఇలా ఎండలో పెట్టుకున్నాను టమాటా ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఎండిపోతాయండి నాకు ఈ విధంగా ఎండడానికి వారం రోజులు పట్టిందండి టమాటా ముక్కలు ఎరపగానే ఇలా టంగుమాని ఎరగాలండి అప్పుడు మనకి టమాటా ముక్క పర్ఫెక్ట్గా ఎండిందని ఇక్కడ అర్థమవుతుందండి ఇలా ఎండబెట్టుకోవాలండి ప్రతి టమాటా ముక్క కూడా ఇలా ఎండబెట్టుకోవాలి టమాటా జ్యూస్ మీకు చూపించాను కదండి నాకు పెద్ద డబ్బుడైందండి ఆ పలుచుగా ఉన్న జ్యూస్ అంతా కూడానండి ఇలా చెక్క పడిపోవాలన్నమాట అండి ఇలా చెక్క పడిపోయి ఇలా ముద్దలా పడాలండి మనకు అలా ఎండిపోవాలండి ఇలా ఎండడానికి నాకు వారం రోజులు టైం పట్టిందండి ఒక మిక్సీ గిన్నె తీసుకోనండి ఎండలోంచి తెచ్చుకోగానే టమాటా ముక్కలన్నీ కూడా అండి మిక్సీ గిన్నెలో వేసుకొని ముక్కగా ఆడుకోవాలండి గ్రౌండ్ రౌండ్ మిక్సీ తిప్పుకుంటే ఇగండి ఈ విధంగా చెక్క ముక్కగా చేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగే ఆ టమాటా ముక్కలన్నీ ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఇవన్నీ టమాటా ముక్కలన్నీ కూడా ఇలా చెక్క ముక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ గిన్నె తీసుకోని ఆ గిన్నెలో ఇప్పుడు ఈ మిక్సీ గిన్నె నుండి మనం ఏదైతే చింతపండు ఉందో ఆ చింతపండు అంతా కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని ఇది కూడా మెత్తగా ఫైన్గా పేస్ట్లా ఆడుకోవాలండి అస్సలు ఏమీ లేకుండా మెత్తగా ఫైన్గా పేస్ట్లా ఆడుకోవాలండి ఎంత మెత్తగా ఆడుకుంటే మనకి అంత బాగా బాగుంటుందండి మొత్తం ఇలా మొత్తం మిక్సీ పట్టేయాలండి చూసారా ఇలా పేస్ట్లా ఆడుకోవాలండి ఎంత మెత్తగా ఆడుకోవాలండి గంధంలాగా మిక్సీ పట్టుకున్నంత కూడా మళ్ళీ ఇదంతా కూడా ఒక టబ్లే వేసుకోవాలండి చూసారండి ఎంత మెత్తగా ఆడుకున్నా అంత మెత్తగా ఆడుకోవాలండి మొత్తం ఇదంతా కలుపుకున్నాం కదండి మొత్తం ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడానికి వెళ్దామండి మాకు ఇక్కడ ఊళ్ళమ్మ టెంపుల్ బాగా ఫేమస్ అండి ఇప్పుడు టెంపుల్ దగ్గరే మొత్తం అన్నీ కూడా మాకు అక్కడ హోల్సేల్ షాప్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనకు పచ్చడికి కావాల్సిన సరుకులన్నీ కూడా మనం అక్కడి నుంచే తెచ్చుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే రండి ఫస్ట్గా మనకు కావాల్సిన వెల్లుల్లిపాయలు అండి ఇక్కడ మనకు కావాల్సిన వెల్లుల్లిపాయలు మంచివి తీసుకోవడానికి వచ్చామండి ఇది ఒక హోల్సేల్ షాప్ అండి ఇలా లూజ్ తీసుకోవాలండి ఆవాలు లూజ్ తీసుకొని ఇక్కడ మనకి ఎంత అయితే కావాలో ఆవాలో అంత ఆవాలో కూడా ఇక్కడ మనం లూజ్ తీసుకుంటే ఇలా ప్యాక్ చేసి ఇస్తారండి తర్వాత మెంతులు కూడా తీసుకోవాలండి పచ్చడిలోకి మనకి ఏమేమి కావాలో అది తీసుకోవాలి ఇక్కడ మేము ఏడు నూనె తీసుకుంటున్నామండి వేరుశనగ నూనె కావాలండి మనం కారం కొనడానికి వచ్చామండి మరి మనకి ఇప్పుడు పచ్చి కారం కావాలి కదండి పచ్చడిలోకి అందుకే మిల్లు కడుకొచ్చామండి ఇది భీవారంలో మేము ఇక్కడ ఈ మిల్ తీసుకుంటామండి ఈ మిల్లు వచ్చేసి బస్ స్టాండ్ కాడండి కొత్త బస్ స్టాండ్ కాడండి ఈ మిల్లు ఈ మిల్ లోని తీసుకుంటాం మేము కారు ఈ కారం అయినా పసుపు అయినా కుంకుమైన ఏదైనా సరే మేము ఈ మిల్లునే తీసుకుంటామండి మీరు బాగా నమ్మకస్తుల్లో ఇస్తారండి కారం ఏదైనా సరే అందుకని మేము ఎక్కడే తీసుకుంటామండి భీవారంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి కారం మిల్లు ఎక్కడుందో కొత్త బస్ స్టాండ్ కాడండి కారం మిల్లు ఇక నేను రెండు కేజీలు పచ్చికారం తీసుకుంటున్నానండి చూడండి నేను తీసుకోండి ఇది ఆవకాయ కారం తీసుకుంటున్నానండి మంది మనం చేసే టమాటా పచ్చడి అయినా కూడా అందులోకి ఆవకాయ కారం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది తెలియక మామూలు కారం వాడేస్తారండి కానీ ఇంత మరుగు ఉన్న కారం వేసుకుంటే పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ పచ్చడి చేసి పెట్టేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ పావుకిజ్ ఎండి మిరగలు తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఇలా మొక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ నేను ట్వంటీ రూపీస్ ది కరివేపాకు తీసుకొని ఇలా దుబ్బుకోవాలి కరివేపాకు అంతా ఇలా వాష్ చేసుకొని శుభ్రంగా నీళ్ళన్నీ వాడి తీసుకోవాలి కడుక్కున్న కరివేపాకు అంతా కూడా అండి ఇలా క్లాత్ వేసుకొని క్లాత్ మీద కరివేపాకు అంతా కూడా పల్చగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి వాటర్ ఏమీ లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇందాక మనం చింతపండు పేస్ట్ని మిక్సీ పట్టం చూసారు అదండి ఇది ఏమో టమాటా ముక్కలంతా కూడా ఇలా ఫైన్గా పొడి చేసుకున్నవి ఇక్కడ నేను రెండు కేజీలు కారం తీసుకున్నానండి మొరంగా ఉన్న కారం మెంతులు ఇక్కడ వేయించుకొని ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి చల్లర్చుకుంటున్నాను ఎండుమిరపకాయలు పావు కేజీ ఎండుమిరపకాయలు ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి పావు కేజీ ఎల్లుల్లిపాయలు ఈ విధంగా పాయలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అర కేజీ ఆవాలు తీసుకున్నాయండి ఇక్కడ ట్వంటీ రూపీస్ తీ ఇక్కడ కరివేపాకు అండి వేరుశనగ నూనె ప్యాకెట్లు మూడు అండి మెంతిలన్నీ కూడా అండి ఇప్పుడు ఒక పాండ్లు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఆపగంట కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేపుకోవాలండి మంచి సువాసన వచ్చేలా ఇలా చూసారా అంత బాగా అయినాయో ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలండి మెంతులన్నీ కూడా చలాని మెంతులన్నీ కూడా ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి మెంతలన్నీ కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా కాకుండా అంత బరగ్గా కాకుండా పొడిలా చేసుకోవాలి చూసారా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చక్క కొంచెం బరగ్గా ఉండేలా చేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఏదైతే మనం కారం వేసుకున్నామో అందులోనే ఈ మెంతి పొడి కూడా వేసేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఆవాలు ఉన్నాయి కదండి ఆవాలని ఇలా ఎండలో పెట్టుకొని తెచ్చుకున్న ఆవాల్ని ఇలా ఆవాలు కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలండి ఇలా కొన్ని ఆవాలు పక్కకు పెట్టుకోవాలండి తాలింపుకి ఈ ఆవాలు తాలింపుకి మాట అండి ఈ ఆవాలన్నీ కూడా కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఆవాలు కూడా మరీ మెత్తగా ఆడకూడదండి ఇప్పుడు చింతపండు పేస్ట్లోనండి ఈ టమాటా మొక్కలు మిక్సీ పట్టిన టమాటా మొక్కలు వేసేయాలండి ఇప్పుడు ఇక్కడ కారం మనకి ఎంత కావాలో అంతా కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలండి మిక్సీ ఆడుకున్నాక ఒకసారి మొత్తం తీసుకొని ఇగొని చూసారా ఈ రకంగా ఆడుకోవాలండి ఆవాలు కూడా ఏదైతే మిక్సీ పెట్టుకున్న ఆవు పిండి అది కూడా ఆ కారంలో వేసేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు వెల్లుల్లిపాయలు చిత్త కొట్టుకోవాలి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టకూడదండి ఇందులోనే ఇలా వేసుకొని ఇలా కచ్చాపెచ్చగా చిత్త కొట్టుకోవాలండి ఇగం చూసారా ఈ రకంగా చెత్త కొట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద వెల్లడిపోగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక కేజీ వేరుశెనగ నూనె ఒక కేజీ ప్యాకెట్ వేసుకోవాలండి అందులో ఆయిల్ అంతా బాగా మరగాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత అండి ఏ అయితే ఆవాలు ఇందాక మనం మిక్సీ ఆడుకున్నప్పుడు కొన్ని ఆవాలు తీసి పక్కన పెట్టుకున్నామో మిగిలిన ఆవాలు ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆవాలు ఇలా చెట్టుపట్ల ఆడుతూ ఉండేలాగా బాగా వేపుకోవాలండి ఆవాలన్నీ కూడా ఇలా ఆడేలాగా బాగా వేపుకోవాలండి చూసారు ఆవాలు ఎలా చెట్టుపట్ల ఆడుతున్నాయో ఇలా ఆడేలాగా వేపుకోవాలండి ఇప్పుడు ఇలా ఆవాలు ఆడుతూ ఉండగానే ఇక్కడ ఇందాక మనం ఏదైతే వెల్లుల్పాయ చితకు కొట్టుకొని పక్కన పెట్టుకున్నామో ఆ వెల్లుల్లిపాయ ముద్ద కూడా అందులో వేసేసుకోవాలండి వెల్లుల్పాయ మరీ మెత్తగా చిత కొట్టుకోకూడదండి కచ్చాపిచ్చగా చిత కొట్టుకున్న వెల్లుల్పాయ ముద్ద కూడా ఇందులో వేసుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఆ వెల్లుల్లిపాయ ముద్ద కూడా ఈ ఆయిల్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లిపాయ అంతా కూడా బాగా వేగిపోవాలి ఎర్రగా వేగిపోవాలండి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందాక ఏ అయితే మిరపకాయలను మనం రెండు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయో ఆ మిరపకాయలు కూడా ఈ ఆయిల్లో వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి స్లో టు మీడియం పెట్టుకొని ఇవన్నీ కూడా మనం వేపుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే కనుక మాడిపోతాయండి మాడిపోకుండా స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత ఇందాక కడుక్కొని మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి పెట్టుకున్న కరివేపాకు ఆ కరివేపాకు కూడా ఈ ఆయిల్ వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఇవన్నీ కూడా ఇలా వేపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలండి కరివేపాకు ఇవన్నీ కూడా ఇలా వేపేసుకొని స్టవ్ కట్టుకొని కొంచెం చల్లారినవ్వాలండి ఇంత ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చల్లారినవ్వాలండి ఇందాక ఇవన్నీ వేసుకున్నాం కదండి మనం కారం మెంతిపిండి ఆవుపిండి చింతపండు మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నా టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఇలా కలుపుకోవాలండి ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇలా వెల్లాడే ఉన్న గిన్నెలో వేసుకొని ఇవన్నీ కూడా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ వేరుశనగ నూనె ప్యాకెట్ ఒక కేజీ వేసుకుంటున్నామండి ఇలా కలుపుకుంటూ ఇక్కడ ఒక కేజీ వేరుశనగ నూనె అన్నది వేసుకోవాలండి ఇలా ఓ ప్యాకెట్ పట్టిందండి ఒక కేజీ ఇలా వేసుకొని మొత్తం ఈ ఆయిల్ అంతా పట్టేలాగా బాగా ఈ ఆయిల్ అంతా ఈ పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ కలుపుకుంటూ మనకి ఇక్కడ కారం ఎంత కావాలో చూసుకుంటూ కారం కూడా కలుపుకోవాలండి ఇక్కడ నాకు ఇరవై కేజీల టమాటాలకి రెండు కేజీలు కారం ఎక్కింది అండి చూసారు కదా ఇలా కారం మనకి ఎంత కావాలో అంతా చూసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తాలింపు అంతా తెచ్చుకొని ఇంకొంచెం కారం వేసుకున్నాం కదండి ఆ కారంలో ఈ తాలింపు అంతా వేసుకొని స్లోగా తాలింపు అంతా కూడా ఈ పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా పచ్చడికి పట్టేలాగా తాలింపు అంతా కలుపుకోవాలండి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇక్కడ అంతా కూడా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలి మనం ఇక్కడ ఉప్పు కారం అన్నీ సరిపోయినలేదు చెక్ చేసుకోవాలి ఇక్కడైతే కనుక మనకి టమాటా పచ్చడి అన్నది రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే నిల్వ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ బాక్స్